అందరికీ నమస్తే అండి విజయపదానికి స్వాగతం మనం గత కొన్ని రోజుల నుంచి పది పన్నెండు రోజుల నుంచి ప్రతిరోజు ఒక ఐదు క్వశ్చన్స్ ప్రాక్టీస్ కోసం మనం ఇవ్వడం జరుగుతుంది సో దాంట్లో భాగంగా కేవలం టెక్స్ట్ మరియు ఆడియో మాత్రమే వినిపించేది క్వశ్చన్ని కేవలం చదవడం మాత్రమే జరిగేది కానీ ఇక్కడ నుంచి కొంచెం డే డైలీ ఫైవ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ అనేది సేమ్ అలానే ఉంటుంది బట్ అది ఎలా అంటే ఇక్కడ బోర్డు మీద కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కొంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను సో ఈరోజు పాలిటిక్స్ సంబంధించి రాష్ట్రపతి అనే టాపిక్లో ఉన్న ఒక ఐదు క్వశ్చన్స్ని మనం ఈరోజు చూద్దాం సో చూద్దాం మొదటి క్వశ్చన్ భారతదేశ రాజ్యాంగానికి అధిపతి ఎవరు దేశాధిపతి రాజ్యాంగాధిపతి సో రాజ్యాంగానికి అధిపతి భారతదేశం మొత్తం రాజ్యాంగ రాజ్యాంగాన్ని అనుసరించి రాజ్యాంగంలో ఉన్న విషయాలను అనుగుణంగా చేసుకొని పరిపాలన మొత్తం సాగుతూ ఉంటుంది సో అలాంటి రాజ్యాంగానికి అధిపతి ఎవరు అని అడుగుతున్నాడు సో ఆప్షన్స్ చూడండి ఏ రాష్ట్రపతి బి ప్రధానమంత్రి సి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి ఉపరాష్ట్రపతి సో వీళ్ళందరిలో హయ్యర్ క్యాడర్ ఎవరిదండి అబ్జులేట్లీ రాష్ట్రపతి సో ఆన్సర్ అనేది రాష్ట్రపతి సో రాజ్యాంగం కంటే రాజ్యాంగాధిపతి సో రాజ్యాంగాన్ని పైన అధిపతి అంటున్నాం కాబట్టి రాజ్యాంగపతి అధిపతి రాష్ట్రపతి అనమాట అదేవిధంగా రెండో క్వశ్చన్ చూ రాష్ట్రపతి ఎన్నికను ఆధారంగా చేసుకొని భారతదేశం క్రింది ఏ భావనను కలిగి ఉంటుంది సో రాష్ట్రపతి ఎన్నికను ఆధారంగా చేసుకొని సో మన దేశంలో రాష్ట్రపతి కూడా ఎన్నిక ద్వారానే నియమించబడతారు అది అందరికీ తెలిసిన విషయం సో కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని కింది ఏ భావనను మనం మనం గుర్తించవలసిన అవసరం అంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఆప్షన్స్ చూద్దాం ఫస్ట్ సామ్యవాద బి లౌకిక సి గణతంత్ర డి రాజరిక సో క్వశ్చన్ చూడగానే మన మనం ఏదైనా ఒక ఆప్షన్ని సింపుల్గా ఎలి ఎలిమినేట్ చేయగలుగుతామా మన క్వశ్చన్కి ఆన్సర్కి అసలు సంబంధం లేకుండా ఏదైనా ఉందని చూద్దాం సో భారతదేశంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కటి ఎన్నిక ద్వారానే జరుగుతుంది కాబట్టి రాజులు రాణులు లేరు రాజ్యాలు లేవు కాబట్టి సో రాజరిక అనేది లేదండి ఇక్కడ సో రాజరి రాజరికా అనే ఆప్షన్ సింపుల్గా మనం ఎలిమినేట్ చేయొచ్చు సరే ఇక్కడ సామ్యవాద అనే భావన ఉంది మరి సామ్యవాద అనే భావన ఏంటి సో సామ్యవాద భావన ఏంటి అని అంటే దేశానికి సంబంధించిన మొత్తం సంపద ఒకరి చేతిలోనే ఉండకుండా సో ఆ సంపదను అదేవిధంగా వనరులను దేశంలో ఉన్న అందరి ప్రజలకు ఉపయోగపడే విధంగా అందరికీ చేరే విధంగా చేసే ఈ భావనని మనం ఏమంటున్నాం సామ్యవాద అంటున్నాం కానీ క్వశ్చన్లో ఏముందండి రాష్ట్రపతి ఎన్నిక సో రాష్ట్రపతి ఎన్నికకు ఈ వనరుల దానికి ఏం సంబంధం లేదు కాబట్టి సామ్యవాద అనే ఆప్షన్ కూడా కాదు సో సామ్యవాద కూడా కాదు నెక్స్ట్ లౌకిక చూడండి లౌకిక అనే పదం మనం రెగ్యులర్గా న్యూస్ ఛానల్స్లో మీడియాలో రెగ్యులర్గా వింటూ ఉంటాం సో లౌకిక లౌకిక భావనకు భంగం కలుగుతుందని కొంతమంది అంటూ ఉంటారు లౌ మేము లౌకిక వాదులం అని కొంత కొంతమంది అంటూ ఉంటారు అంటే లౌకిక అనే అర్థం దానికి అర్థం ఏంటంటే లౌకిక అంటే అన్ని మతాలు సమానమే అనే భావనను కలిగి ఉండడాన్ని లౌకిక అంటారు మరి క్వశ్చన్లో మతాలకు సంబంధించిన ఇష్యూ టాపిక్ ఏమైనా ఉందా లేదు కాబట్టి ఇది కూడా కాదు సో మిగిలిన ఆప్షన్ ఏంటండి సి ఆన్సర్ ఇస్ సి గణతంత్ర అంటే ఒక దేశానికి అధిపతిని ఎన్నిక ద్వారా ఎన్నుకోవడం అనే భావన ఏదైతే ఉందో అది ప్రత్యక్ష పద్ధతి కావచ్చు పరోక్ష పద్ధతి కావచ్చు ఇంకేదైనా పద్ధతి కావచ్చు ఏ పద్ధతిలో అయినా సరే ఒక రా దేశానికి అధిపతి రాజ్యాంగ అధిపతిని ఎన్నుకునే పద్ధతి ఏదైతే ఉందో ఆ ఎన్నుకునే పద్ధతి వల్ల ఉంది కాబట్టి భారతదేశం అనేది ఒక గణతంత్ర రాజ్యాంగం మనం చెప్పుకుంటాం సో ఆన్సర్ ఇస్ సి అదేవిధంగా థర్డ్ క్వశ్చన్ చూడండి భారత రాష్ట్రపతి ఎన్నిక ఏ పద్ధతిన జరుగుతుంది మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం సో బ మన దేశ రా దేశానికి అధిపతి ఎవరు రాష్ట్రపతి రాష్ట్రపతిని కూడా ఎన్నుకుంటామని చెప్పాం సో మరి ఈ ఎన్నిక ఏ పద్ధతిలో జరుగుతుంది అని క్వశ్చన్ ఇచ్చాడు ప్రత్యక్ష పద్ధతి పరోక్ష పద్ధతి నైష్పాతిక ప్రాతినిధ్య పద్ధతి డి మరియు డి ఆప్షన్ ఇచ్చాడు బి మరియు సి సో ప్రతి ఒక్కరు క్వశ్చన్ చూడగానే ప్రత్యక్ష లేదా పరోక్ష చాలామంది ఏం చేస్తారు సింపుల్గా రాష్ట్రపతి అయితే ప్రత్యక్ష పద్ధతిలో కాదు పరోక్ష పద్ధతి కాబట్టి డైరెక్ట్ ఆప్షన్ ఇది పెడతారు సో ఇక్కడ ఇది కూడా ఆప్షన్ ఉంది చూడండి నైష్పాతిక ప్రాతినిధ్య పద్ధతి సో సరే ప్రత్యక్ష పద్ధతి అని అంటే డైరెక్ట్ ప్రజలు ఓట్లు వేయడం ద్వారా ఎన్నుకునే పద్ధతి సో మనం రాష్ట్రపతి కోసం మనం డైరెక్ట్గా ఎన్ను ప్రత్యక్ష పద్ధతి అని అంటే మనం ప్రత్యక్షంగా ప్రజలు ప్రత్యక్షంగా ఓటు వేయడం ద్వారా ఎన్నుకోవడం మరి మన రాష్ట్రపతిని ఆ విధంగా ఎన్నుకుంటామా రాష్ట్రపతి కొరకు మనము డైరెక్ట్గా ఓట్ వేస్తాము ప్రజలు సో కాబట్టి ఇది ప్రత్యక్ష పద్ధతి కాదు కదా సో పరోక్ష పద్ధతి పరోక్ష పద్ధతి అని అంటే మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో మనం ఎన్నుకున్న ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓట్లు వేయడం ద్వారా ఎన్నిక జ జరుగుతుంది అలాంటి పద్ధతిని పరోక్ష పద్ధతి అంటున్నారు సో రాష్ట్రపతి కొరకు మనము పరోక్ష పద్ధతిలో ఎన్నుకోవడం జరుగుతుంది సో మనం డైరెక్ట్గా ఓట్లేం మనం ఓట్లేసి గెలిపించిన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓట్లేస్తారనమాట సరే మరి ఇంకొకటి ఆప్షన్ సి కూడా ఉంది నైష్పాతిక ప్రాతినిధ్య పద్ధతి అంటే అర్థం ఏంటి సో దీనికి అర్థం ఏందనేది ఫస్ట్ చూద్దాం సో నైష్పాతిక అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రాస్తున్నాను ఒకటి ఏంటంటే ఓటు వేయడంలో ప్రాధాన్యత ఉంటుంది ప్రాధాన్యత క్రమంలో ఓటింగ్ ఉంటుందన్నమాట అంటే నా మొదటి ప్రాధాన్యత ఓటు మనం రీసెంట్గా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో చూసాం మొదటి ప్రాధాన్యత ఓటు మాకే వేయండి మొదటి ప్రాధాన్యత ఓటు మాకే వేయండి అని చెప్పడం జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి నలుగురు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు అనుకోండి సో నేనున్న సో నా పేరు అరుణ్ నేనున్న నేను ఓటేయడానికి వెళ్ళా నేను ఓటేయడానికి వెళ్ళా ఓటేయడానికి వెళ్ళినప్పుడు ఏబిసిడి నలుగురు వ్యక్తులు ఉన్నారు ఆ నలుగురు వ్యక్తుల్లో నేను ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి వేస్తున్నా నా ఫస్ట్ ఆప్షన్ ఎవరు ఉదాహరణకి నా ఫస్ట్ ఆప్షన్ సి అనుకోండి సి దగ్గర వన్ పెట్టేస్తా ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి సి ఫస్ట్ వన్ తర్వాత ఈ మిగిలిన ముగ్గురులో కూడా నాకు కొంత బెటర్ ఎవరు అనిపిస్తున్నారు డి ఓకేనా ఇంకెవరు మిగిలినారు ఏ అండ్ బి ఆ తర్వాత ఐద్దరిలో బెటరు అంటే ఫస్ట్ ఒకవేళ ఫస్ట్ ప్రియారిటీ వీరు ఒక వీరు పోటీలో లేకపోతే వీరు వీరు పోటీలో లేకపోతే వీరిద్దరు వీరిద్దరిలో ఎవరు ఉదాహరణకి ఏకి మూడు బీకి నాలుగు ఇలా ఇలా ఓటింగ్ పద్ధతి ఉంటుందన్నమాట సరే అదేవిధంగా ప్రాధాన్యత క్రమం అదేవిధంగా రెండోది ఏంటంటే ఓటుకు విలువ ఉంటుంది ఓటుకి విలువ ఉంటుందన్నమాట ప్రతి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ అక్కడ ఓట్ ఓట్లు వేస్తున్న క్రమంలో వాళ్ళ ఓటుకి కొంత విలువ ఉంటుంది దానికి సెలక్షన్ ఆ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా వాళ్ళ యొక్క ఓటు విలువ అనేది ఉంటుంది వాళ్ళ జనాభా ప్రతిపదికన బేస్ చేసుకున్న అంత కొంచెం డిఫరెంట్ టాపిక్ ఏదైతే సిచ్యువేషన్ వచ్చినప్పుడు చూద్దాం దాని నుంచి సో మూడు అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఓట్స్ రావాలండి ఒక అభ్యర్థి గెలవాలి అంటే అంటే మొత్తం వంద ఓట్లుంటే దాంట్లో కనీసం గెలవలసిన అభ్యర్థికి రావాల్సిన ఓట్ల సంఖ్య యాభై ఒకవేళ యాభై రాలేవనుకోండి ఉదాహరణకి ఇదే ఎగ్జాంపుల్ తీసుకోండి ఇదే ఎగ్జాంపుల్ తీసుకోండి దీ ఇతనికి ఒక థర్టీ ట్వంటీ ఫోర్టీ టెన్ ఇలా వచ్చాయి అప్పుడు ఏం చేస్తారు ఫిఫ్టీ పర్సెంట్ ఎవరికీ రాలేదు ఫిఫ్టీ పర్సెంట్ ఎవరికి రాలేదు కాబట్టి చివరిలో ఎవరైతే ఉన్నారో చివరిలో ఇక్కడ ఎవరు ఉన్నారు డి ఉన్నారు ఈ డి ఓట్లు పది ఈ డి ఓట్ల యొక్క రెండో ప్రాధాన్యత ఓట్లను మిగిలిన వల్ల గలుపుతారు ఆ విధంగా పెంచుతూ పెంచుతూ పోయి ఎవరైతే ఫస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ క్రాస్ చేస్తారో ఫస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ క్రాస్ చేస్తారో వాళ్ళని విజయం సాధించినట్టుగా ప్రకటిస్తారనమాట దీన్ని నైష్పాతిక ప్రాతినిధ్య పద్ధతి అంటున్నాం ఓకేనా సో మన రాష్ట్రపతి ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుంది అదేవిధంగా నైష్పాత్విక ప్రాతినిధ్య పద్ధతిలో జరుగుతుంది కాబట్టి మనకు ఆప్షన్ ఇక్కడ ఆన్సర్ ఏంటండి ఇక్కడ డి బిఏ మరియు అదేవిధంగా నాలుగో క్వశ్చన్ చూద్దాం రాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేయాలి అని అంటే రాజీనామా పత్రాన్ని ఎవరికి ఇవ్వాలి సాధారణంగా మనం ఎక్కడైనా జాబ్ చేస్తున్నాం సో మనం రి రిజైన్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు అబ్వియస్లీ మనం ఎవరికి ఇస్తాం మన హైయర్ అథారిటీకి ఇస్తాం మన పైన ఎవరైతే మన బాస్ ఉన్నారో వాళ్ళకి ఇస్తాం మరి ఇక్కడ మన దేశానికి అధిపతే రాజు అంటున్నాం మరెవరికి ఇవ్వాలి వేరే దేశం వాళ్ళకైతే ఇవ్వలేం ఎందుకంటే మనది సార్వభౌమ రాజ్యం అంటే మనది మనం మాత్రమే పరిపాలించుకుంటాం వేరే దేశాలతో సంబంధం ఉండదు కాబట్టి మన దేశంలోనే ఎవరికి ఒకరికి ఇవ్వాలి మరి ఎవరికి ఇవ్వాలి చూద్దాం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి ఏ రాష్ట్ర గవర్నర్కి అయినా ఇవ్వచ్చు ఈ నాలుగిటిల్లో ఏదైనా సింపుల్గా ఎలిమి ఎలిమినేట్ చేసే ఆప్షన్ ఏదైనా కనబడుతుందా కనబడుతుందండి ఎందుకంటే రాష్ట్ర గవర్నర్ సో మన ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ప్రస్తుతం ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి ఈ ఇన్ ఇంత ఇన్ని రాష్ట్రాలకు గవర్నర్లు ఉంటారు ఆ గవర్నర్కి అయితే కదా ఎవరికో ఒకరికంటే పాజిబుల్ కాదు కాబట్టి ఇది ఆప్షన్ కాదు సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఉపరాష్ట్రపతికి ఇవ్వాలండి ఉపరాష్ట్రపతికి ఇవ్వాలి సో రాష్ట్రపతి ఎన్నిక అయినప్పుడు ప్రమాణ స్వీకారం చేయించేది మాత్రం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ రాజీనామా చేసేటప్పుడు కానీ రాజీనామా చేయాలంటే రాజీనామా పత్రాన్ని ఉపరాష్ట్రపతికి ఇవ్వాల్సి ఉంటుంది సరే అండి లాస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఉంది చూడండి రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ఏ దేశం నుండి గ్రహించారు సో ఆల్రెడీ మనకు తెలుసు మన భారతదేశ రాజ్యాంగం అనేక రకాల దాదాపు ఒక అరవై రాజ్యాంగాలను అరవై దేశాలకు సంబంధించిన రాజ్యాంగాలలో ఉన్న విషయాలని గ్రహించడం జరిగింది సో అదేవిధంగా రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ కూడా మనం ఒక దేశం నుంచి గ్రహించడం జరిగింది అది ఏది అంటే ఆప్షన్స్ ఇచ్చారు చూడండి ఏ బి ఏ బ్రిటన్ బి రష్యా సి చైనా డి ఐర్లాండ్ ఈ నాలుగిట్లలో ఒక ఆప్షన్ సింపుల్గా ఎలిమినేట్ చేయొచ్చు ఏది చైనా ఎందుకు సో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ రాజ్యాంగ పరిషత్ అయితే నైన్టీన్ ఫార్టీ సిక్స్ నుంచే రాజ్యాంగ పరిషత్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సో ఫార్టీ సెవెన్ మనకు ఓవరాల్గా రాజ్యాంగకి వచ్చేసరికి నైన్టీన్ ఫిఫ్టీ మరి చైనాకి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది చైనాని జపాన్ వాళ్ళు పరిపాలించారు చైనాకి స్వతంత్రం వచ్చింది నైన్టీన్ నైన్ సో చైనా రివల్యూషన్ అని ఉంటుంది ఆయన వాళ్ళకి నైన్టీన్ ఫార్టీ నైన్లో వచ్చింది సో కాబట్టి వాళ్ళకి అప్పటికి సరిగ్గా ఒక రాజ్యాంగమే ఉండదు వాళ్ళంతా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అప్పుడప్పుడే వాళ్ళు మనలానే అప్పుడప్పుడు వాళ్ళు కూడా స్వతంత్రం పొందారు వాళ్ళు కూడా సొంత రాజ్యాంగం ఏర్పరచుకోవడము సొంత ప్రణాళికలు వేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇదైతే కాదు మరి ఏది ఆప్షన్ ఏది అని అంటే చైనా కాదండి నేను రైట్ మార్క్స్ డి ఐర్లాండ్ సో రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ కూడా మనం ఐర్లాండ్ నుంచి తీసుకోవడం జరిగింది ఐర్లాండ్ నుంచి ఇంకేం తీసుకున్నాం ఆదేశిక సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటాం కదా ఆదేశిక సూత్రాలు తెలుగులో అయితే వీటిని కూడా మనం ఐర్లాండ్ నుంచి తీసుకోవడం జరిగింది ఓకే Thank you.